గాజువాక 76వ వార్డు పాత కర్ణవాణి పాలెం శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో బీజేపీ నేత కరణంరెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ సమయంలో విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు బీజేపీ నేత కరణంరెడ్డి నరసింగారావు కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు పూలమాలలు వేసి సన్మానించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాల వలన భారతదేశ ప్రజలు కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్నారని, భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపడుతుందని, అందులో భాగంగా జర్నలిస్ట్ మిత్రులకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. రాజైనా పేదవాడైనా ఒకేలా చూసే ఈ కరోనా కారణంగా అందరం కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా కూడా అందరం కలిసి పోరాటం చేయాలన్న సంకల్పం ఏదైతుందో ఇది అనితర సాధ్యమైంది. లాక్డౌన్ సుమారు 40 రోజుల పాటు ఉన్నా కూడా అందరం కూడా చేస్తామని చెప్పి ప్రజలందరూ ముందుకు రావటం, ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాంతో కలిసి పనిచేస్తాం అనుకునే ఏదైతే ఆలోచనతో ప్రజలు ఉన్నారో, క్రమశిక్షణ రహితంగా ఉంటారు భారతీయులనే దానికి తుడిచిపెడుతూ దేశవ్యాప్తంగా అందరూ ఒకే మాటపై ఉంటూ స్వచ్ఛందంగా ప్రజలందరికీ సేవ చేస్తున్న తీరేదైతుందో భారతీయతని మళ్లీ గుర్తు తీసుకొచ్చింది. అలాగే దీంతో పాటు అనేక మంది పేదవాడు ఎవడు కూడా ఆకలితో లేని సమాజం ఎప్పుడుందంటే కరోనా సమయంలో. తర్వాత మీడియా ప్రతినిధి, మన దేశ ప్రధాని మీడియా ప్రతినిధికి అంత గొప్ప అవకాశం ఇచ్చారు, అంటే అంత గొప్పగా గుర్తించారు. అందులో భాగంగానే ఈరోజు మా ఎమ్మెల్సీ కేఎన్ మాధవ్ గారి సూచనల మేరకు మా భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం తరపు నుంచి అందరినీ సన్మానించుకునే అవకాశం కల్పించడానికి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ కూడా ప్రాణాలను తెగించి ప్రతి ఒక్కరు డాక్టర్స్ ఎలాగైతే నర్సెస్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎలాగైతే కష్టపడుతున్నారో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు కూడా వాళ్ళు రాత్రి బాగుంది రాత్రి